हाई अंडी नमस्ते वेलकम टू डी 24 व्लॉग्स मैं वीडियो बीरकाय पालुपोसिन कूर ई वीडियो एला चेयालो नेनु वीडियो चेस्तुन्नानंडि मन दानि कोसम मनं केजी बीरकायलु तीसुकुन्नानु अला चिन्न मुक्कलुगा कट चेसुकोनि तीसुकोवाली बांडि पेट्टुकोनि आयिल् वेडयाक मनं तालिंपु वेसुकुंदामु नेनु केजी बीरकायलु तीसुकुन्नानंडि दांट्लो रेंडु चेदेवुगा उन्नायनि तीसानु मिगिलिन दानितो करी चेस्तुन्नानु తాలింపు కోసము ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి దీంట్లో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటది దాని కోసం నేను ఒక పాయపాయ వెల్లుల్లిపాయలు వేస్తున్నాను బీరకాయ హెల్త్ కి చాలా మంచిది అది అందరికీ తెలిసిందే మనం మామూలుగా చేసుకునే ఫ్రై కర్రీ కంటే ఇది కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ ఉంటది మీరు కూడా ట్రై చేయండి మీరు ఎలా చేస్తారో కామెంట్ లో కామెంట్ పెట్టండి ఈ ఫ్రై అయిన తర్వాత నేను ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి ఒక నాలుగు పచ్చి మిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయ సరిపోతుంది మళ్ళీ ఎక్కువ అయితే గనక స్వీట్ వస్తుంది అందుకు ఒక ఉల్లిపాయ చాలు ఇది బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట బీరకాయ హెల్త్ కి చాలా మంచిదండి ఫ్రై అయింది కదా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆ బీరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి నేను కేజీ బీరకాయలు తీసుకున్నానండి అంటే ఇవి కూర అయినప్పటికీ కొంచెమే అవుతది కదా అందుకే కేజీ బీరకాయలు తీసుకున్నాను బాగా కలుపుకోవాలి బీరకాయ కర్రీ చాలా ఈజీ అండి ఈజీగా కుక్ అయిపోతుంది తొందరగా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ పసుపు వేసుకుందాం అలాగే సరిపడంత salt కూడా వేసుకుందాం salt వేయడం వల్ల వాటర్ అంతా బయటికి వస్తుంది అంతేనండి బాగా కలుపుకొని మనం మూత పెట్టుకోవాలి ఎవరైనా కొత్త వారు ఛానల్ ని చూస్తే గనక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మీ కామెంట్స్ మాకు ఎంతో ముఖ్యం అంటే మూత పెట్టుకోవాలి అదిగోండి వాటర్ అంతా ఇంకిపోతుంది కదా అలా ఫ్రై అయిపోవాలన్నమాట బీరకాయ కూడా బాగా ఉడికింది అవట్రే బాగా ఉడికింది అన్నమాట చాలా ఈజీ అండి క్విక్ గా కూడా అయిపోతుంది ఇప్పుడు మనము ఆ టీ స్పూన్ కారం వేసుకోవాలి ఎక్కువ కారం వేసుకోకూడదు మళ్ళీ టేస్ట్ మారిపోతుంది తక్కువ కారం వేసుకోవాలి నేను అందుకే హాఫ్ టీ స్పూన్ కారం వేసాను కొందరైతే ఆ కారం కూడా వేసుకోరా పచ్చిమిరపకాయల కారంతోనే సరిపోతుంది కానీ కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటది ఇలా మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అన్న ఉంచి చూసుకోవాలి అదిగోండి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు మనం పాలు పోసుకోవడమే నేను హాఫ్ గ్లాస్ పాలు తీసుకున్నానా ఉంటే గేదె పాలైనా పర్వాలేదు లేదా ప్యాకెట్ పాలైనా పర్లేదు ఏదోటి మన ఇష్టం కలుపుకొని ఈ వాటర్ కూడా బాగా ఇంకిపోవాలన్నమాట ఇంకిపోయి బాగా మగ్గిపోయి ఫ్రై టైప్లో అయ్యే వరకు మనము సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి అదిగోండి రెడీ అయిపోయింది బీరకాయ పాలుపోసిన కూర రెడీ అయిపోయింది మనం ఇంకా సర్వ్ చేసుకుంటమే ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా సర్వ్ చేసుకోవడమే గ్యాస్ బంద్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। అంతేనండి బీరకాయ రెడీ అయిపోయింది కర్రీ।